హాయ్ అండి, బాగున్నానండి. ఈరోజు మీకు నేను కాలీఫ్లవర్, బంగాళదుంప, పాలకూరతో మీకు పకోడీ చూపిస్తున్నానండి. రండి చూద్దాం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇది అల్లం అండి, పచ్చిమిర్చి, కొంచెం 4 లవంగాలండి, అంతేనండి. ఇది పచ్చిది జీలకర్రండి, ఇలా కలిపేస్తామండి. ఇది చూడండి, ఇదిగోండి కాలీఫ్లవర్, బంగాళదుంప, పాలకూరనండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇదిగోండి. దీనికి వాటర్ ఏమి వెయ్యామండి మేము, పచ్చిమిర్చి, అల్లం, లవంగ మొగ్గలు ఇలా మిక్సీ పట్టేస్తామండి, అంతే. దీనికి వాటర్ ఏమి వెయ్యామండి, ఇలా డ్రైగానే పట్టేస్తాం మిక్సీ, అంతేనండి. ఇలా కలుపుకోవాలండి. ఇది చూడండి, ఇదిగోండి శనగపిండి అండి, ఇది పాలకూర, కాలీఫ్లవర్, బంగాళదుంప, నీళ్ళలో కడిగి ఇలా ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా శనగపిండి కలుపుకొని ఈ తడి చూసుకోవాలండి మనం, అవసరం అయితేనే వాటర్ కలుపుకోవాలండి, లేకపోతే అవసరం ఉండదండి. చూడండి ఇలా కడిగి పెట్టుకున్న ముక్కలకి ఇలా తడి ఉంటుంది కదండి, ఇలాగే ముందు ఇలాగే కలుపుకోవాలండి. ఇంకా కొంచెం మనకి ఏమన్నా వాటర్ పడతాయి అనిపిస్తే కొద్దిగా మాత్రమే అప్పుడు చేయి తడి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకోవడం అండి. నేను అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ లోని నేను కొద్దిగా దాంట్లోనే కారం కూడా కలుపుకున్నానండి, ఉప్పు కారం కూడా కలిపేస్తానండి నేను. అంతే, పచ్చిది ఇలా జీలకర్ర వేసుకోవడమేనండి. జీలకర్ర 1-2 స్పూన్ వరకు పడుతుందండి జీలకర్ర. పచ్చిమిర్చి 1-8-10 దాకా పడతాయండి, పచ్చిమిరపకాయలు కూడా, అంతేనండి. 1-2 ఇంచులు అల్లం ముక్క, అంతే, మిక్సీ పట్టుకోవడం అండి. నేను కలిపినప్పుడే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా కలిపానండి నేను పిండి కలిపెట్టుకున్నప్పుడే, ఇలా కలిపానండి అంతే. చూడండి చూడండి, ఇదిగోండి పిండి మొత్తం ఇలా కలుపుకున్నాను. చూడండి సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి అల్లము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర అన్ని ఇలా శనగపెట్టి చూడండి, ఉప్పు, కారం అన్ని ఇలా కలిపెట్టుకున్నాం. చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయండి. ఇలా ఎంత గట్టిగా అంటే జస్ట్ ముక్కలకు అలా పిండి పట్టుకుంటే చాలండి, దీనికి ఎక్స్ట్రా పిండి ఏమీ అవసరం లేదండి. అదిగోండి అంతే, అలా ఒక్కొక్క పీసెస్ మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు వేసేస్తున్నానండి ఆయిల్ లో. అంతేనండి అలా తీసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి వెళ్ళిపోయాయండి, ఇప్పుడు తీసేసుకున్నానండి. చూడండి నెక్స్ట్ వేయిస్తున్నాను ఇప్పుడు. చూడండి ఇదిగోండి కాలీఫ్లవర్, బంగాళదుంప, పాలకూరతో పకోడీ రెడీ అండి. ఇదిగోండి ఇది టమాటా సాస్ వేసామండి. చూడండి మన ఇష్టమైన వాళ్ళు ఇలా టమాటా సాస్ తినొచ్చండి, లేదా మనం మామూలు తెల్ల అన్నం, మామూలు అన్నంతో కూడా అంచుకుని తిట్టి కూడా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.